పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకకాలంలో 2 బోలోరో వాహనాలను తరలిస్తున్న పీడిఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో దేవరపల్లి 2 ఖమ్మం జాతీయ రహదారిపై విజిలెన్స్ అధికారులు కాపు కాసి పట్టుకున్నారు. కొయ్యలగూడెం మండలం నర్సన్నపాలెంలో ఖమ్మం నుండి 90 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేశారు. కఠిన చట్టాలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా పేద ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యం ఎప్పటికప్పుడు దొడ్డిదారులు తరలిపోతున్నాయి. ఈ నెలలో ఇప్పటి వరకు 4 రేషన్ బియ్యం తరలింపు కేసులు నమోదయ్యాయి. అంటే దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. సెక్షన్ అనుకోవడం కాదు.